Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంగవీటిపై పొలిటికల్ రగడ, ఇంతకీ ఆయన ఎవరి సొంతం? రాష్ట్రంలో మరోసారి దివంగత నేత వంగవీటి రంగా పేరు ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఆయన వర్ధంతి సందర్భంగా టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. వంగవీటి పేరును ఏ రాజకీయ పార్టీ అయినా ప్రస్తావించేది కాపుల ఓటు బ్యాంక్ కోసమే. వంగవీటి రాధ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అయినప్పటికీ కాపుల తరఫున ప్రతినిధిగానే ఆయన మీద ముద్రపడింది. టీడీపీ హయాంలో ఆయన హత్య జరగడం, ఆ పార్టీ ప్రోద్బలంతోనే వంగవీటి హత్య జరిగిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వంగవీటి కుటుంబ సభ్యులు టీడీపీలో ఉండడం గమనార్హం. కాగా వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా గుడివాడతో పాటు పలు నియోజకవర్గాలు నిర్వహించిన వర్ధంతి సభల్లో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. గుడివాడలో కాపుల బలం ఎక్కువే. వారంతా చాలా ఏళ్లుగా కొడాలి నానికి మద్దతు ఇస్తున్నారు. అయితే గుడివాడలో టీడీపీ నేతలు వంగవీటి రంగ విగ్రహానికి నివాళి అర్పించడం పట్ల కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగాను చంపింది తెలుగుదేశం హయాంలోనేనని ఆయన ఆరోపించారు. హంతకులు ఆయన విగ్రహానికి దండలు వేయడం ఏంటని ప్రశ్నించారు. రంగా హత్య కేసులో నిందితులైన చాలామంది టీడీపీలో ఉన్నారని ఆయన ఆరోపించారు. అయితే వచ్చే ఎన్నికలలో కాపుల ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ గాలం వేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే జనసేనతో పొత్తుకు కూడా ఆ పార్టీ ఊళ్ళూరుతోంది. అయితే రంగా హత్య విషయం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబే టార్గెట్ అవుతూ ఉంటారు. రంగా హత్యకు చంద్రబాబు ప్రోద్బలం ఉందని గతంలో సీనియర్ నేత హరిరామ జోగాయి కూడా ప్రస్తావించడం గమనార్హం. మరి వచ్చే ఎన్నికలలో కాపులను తమ వైపునకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జనసేన ఎలాగూ కాపుల ఓట్ల మీద ఆశలు పెట్టుకుంది. ఇక మిగిలిన పార్టీలు కూడా తమ వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.